ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, నల్ల నువ్వులు పాలు ఈ రెండింటినీ తీసుకొని చక్కగా మీరు ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో మీరు అభిషేకము అనేది సహజంగా చేస్తూ ఉంటారు. అయితే నల్ల నువ్వులు ఇలా పట్టుకొని పాలు పోస్తూ అభిషేకము అనేది చేయండి. నల్ల నువ్వులు అభిషేకము, లేదా మీ చెంబులో పాలు ఒక చెంబులో తీసుకుని వెళతారు, అందులోనే నువ్వులు కూడా వేసి ఉంచి వాటితో అభిషేకం చేయండి. చాలా చాలా మంచిది. అలా చెంబులోనే వేసుకునే వెళ్ళండి నువ్వులు, వాటితో అభిషేకము అనేది చేయండి. యథార్థంగా అన్ని దోషాలు అనేవి తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి దారిద్ర్యం దూరం అవ్వటము అని అంటారు, నెగటివ్ తొలగిపోతేనే కదా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేది. అది ఒకటి. మరొకటి, చెరకు రసంతో అభిషేకం చేయండి. చెరకు రసము అది కూడా తీసుకొని వెళ్ళి చక్కగా అభిషేకం అనేది చేయండి. వీటితో ఈ రకంగా చేయటం వలన ఏమిటయ్యా అనంటే, దారిద్ర్యం తొలగిపోతుంది, అనారోగ్యం తొలగిపోతుంది. ఎప్పుడైతే ఈ రెండూ కూడా ఎవరికైనా సరే, భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అష్టైశ్వర్యాన్ని ఇవ్వాలి, ఆ విధంగా చక్కగా ఆరోగ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా శివుడికి అభిషేకము అనేది చేస్తే యథార్థంగా లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది నాన్న, డెఫినెట్గా కలుగుతుంది. ఈ చిన్న చిన్నవే, ఈ సింపుల్ ప్రక్రియ ఇది ఆచరించండి. ఎలాగో దాదాపుగా ఎక్కువ మంది ప్రతిరోజు కూడా చక్కగా ఈ అవేర్నెస్ బాగుంది, నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ గుడికి వెళ్ళినా చక్కగా ఎక్కువ మంది భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు. ఫస్ట్ చక్కని ఆరోగ్యం, ముందు పొద్దున్నే నిద్రలేస్తున్నారు, ఫ్రెష్ అప్ అవుతున్నారు, గుడికి వెళుతున్నారు, మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ విధంగా సూర్యోదయం లోపుగా లేవటము, ఈ ప్రాసెస్ చేసుకోవటము, సూర్యాస్తమయానంతరము ఏదో ఒక తీపి పదార్థము పంచిపెట్టటము చాలా మంచిది నాన్న. ఇలా చేస్తూ ఉంటే డెఫినెట్గా నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఇంకా ఏవైనా సరే సమస్యలతో బాధపడుతున్నాము, బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నాము అని అనుకున్నా, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు నాన్న. అలా వచ్చి చక్కగా ఒకసారి బొట్టు కూడా పెట్టించుకుని వెళ్ళండి. వాస్తవంగా అందరికీ కూడా చాలా చాలా మంచిది. నా ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువ మంది, అమ్మ మీతో బొట్టు పెట్టించుకున్న తర్వాత చాలా చాలా బాగున్నామ్మా, ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మళ్ళీ అని చెప్పేసి, అందుకనే మేము పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తున్నాము. మాకు కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు కూడా అనిపిస్తుంది, వాళ్ళల్లో ఆ ప్రోగ్రెస్ అనేది కూడా నేను వింటూ ఉంటే ఆనందం అనిపిస్తుంది. 40 రోజులకు ఒకసారో లేదా వాళ్ళకు కుదిరినప్పుడు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు వస్తూ ఉండడానికి గల కారణము, నేను కూడా రికగ్నైజ్ చేస్తా వాళ్ళని, గుర్తుపట్టడం అనేది తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ అనేది కూడా నేను తెలుసుకున్నట్టు ఉంటుంది, ఎంతవరకు వచ్చింది అనేది కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. కానీ ఎక్కువ మంది అలా కలుస్తూ ఉంటారు నాన్న. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.